గత ప్రభుత్వాల పాలనలో ఆదివాసీ గూడాలకు తాండాలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో నేడు గూడాలు తాండాలు అభివృద్ధికి నోచుకున్నాయని అన్నారు. పరిపాలనలో సంక్షేమ పథకాల అమలులో కూడా దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ ఘనత దక్కిందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటన, ఆ తర్వాత బీఫామ్లు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ గ్రామాన కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్ని కలుస్తూ ఓటర్లను అయితే అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటికే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో పాల్గొని ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. ప్రస్తుతానికి తాను కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు, గ్రామ గ్రామాన తిరుగుతున్నారు, అసెంబ్లీ సెగ్మెంటును మారుమూల ప్రాంతంలో కూడా టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం మామడ మండలంలోని వాస్తవపూర్లో ఉన్నాం. వాస్తవపూర్లో కూడా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి కలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లో పర్యటిస్తున్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజల నుండి ఎలా రెస్పాండ్ ఉంది? బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి ఒక నమ్మకం ఉంది. మారుమూల గ్రామమైనటువంటి ఆదివాసీలు, ముఖ్యంగా గోండు కులస్తులు ఉన్నటువంటి ఈ పాస్తాపూరు, పక్కన ఉన్న రాంపూరు, ఈ రెండు కలిపి నిజంగా కూడా ఇక్కడ బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఒకప్పుడు రాదారి లేనప్పుడు వీళ్ళకు అష్ట కష్టాలు పడ్డారు. వీళ్ళకు రాదారి వేయించడము, త్రీ ఫేజ్ కరెంట్ ఇప్పించడము, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇప్పించడము, ఇక్కడ పాఠశాల పెట్టడము, అంగన్వాడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఒకప్పుడు ఒక్క మోటార్ సైకిల్ లేకుండా ఉన్నటువంటి గ్రామంలో ఇవాళ మా గ్రామ సర్పంచ్ గారు మా వాళ్ళు చెప్తున్నారు 100 మోటార్ సైకిల్ వచ్చినాయి. ఇక్కడ 100 మోటార్ సైకిల్ ఉరుక్కొని మరి ఇది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ 2 ఆటోలు ఉన్నాయి, రాంపూర్లో కూడా 2 ఆటోలు పెట్టారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు ఇవ్వబోతాము మేనిఫెస్టోలో పెట్టినాక ఎంత సంతోషంగా ఉన్నారు. ఇవాళ రైతు బంధు, రైతు బీమా, ఏ విధంగా అయితే మనము రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటున్నాము. ఇవాళ 93 లక్షల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు బీమా ఇస్తే వారు కట్టి మనకు బీమా ఏర్పాటు చేస్తున్నాడు. చావు అనేది ఎవరి చేతిలో ఉండదు. ఏ రకంగా చనిపోయినా, జరమ చిప్పాడి చనిపోయినా కానీ వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బీమా తీసుకురావడం జరుగుతుందంటే ఇలా రైతులలో, దాని గూడాలలో, లంబడి తండాలలో చర్చ జరుగుతూ ఉంది. ఇంత మంచి మేనిఫెస్టో ఎప్పుడు కూడా మనం చూడలేదు. రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు పెంచడం జరిగింది. అదేవిధంగా మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది, 400 రూపాయలకు సిలిండర్ వస్తుంది, 15 లక్షల రూపాయలకు మన హెల్త్ గురించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది, 3 లక్షల రూపాయలకు మనకు మరి గృహలక్ష్మిలో ఇల్లు కట్టేయడానికి కార్యక్రమాలు ఉన్నాయి, పెన్షన్లు పెరిగినాయి, ఇన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి యొక్క మాటను ప్రజలు నమ్ముతున్నారు. వారు ఏదైతే చెప్తారో అది ఇంప్లిమెంట్ చేస్తారు. వేరే రాజకీయ పార్టీలు చెప్పినాయి, మన కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో చెప్పారు. ఇప్పుడు కరెంటు ఆడ రోజుకు 5 గంటల కరెంటు తీసేస్తున్నట, మరి మన దగ్గర కరెంటు పోతుందా? గూడాలలో కానీ, తాండాలలో కానీ ప్రతి దగ్గర మనము వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నాం, పట్టణంలో కరెంటు వస్తున్నాం. మా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఐక్యరెడ్డికి ఓటు వేయాలని చెప్పి షార్ట్ ఫామ్లో వాళ్ళు పిలుస్తారు ఐక్యరెడ్డి అని చెప్పి, ఐక్యరెడ్డికే ఓటు వేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పటికే ఎవరు వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగే వ్యక్తులు మన లేరని చెప్పి ఆపోజిషన్ పార్టీలకు మేము చెప్పడం జరుగుతుంది. మొత్తానికి తీసుకున్నట్టయితే నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయాలి అంటే తనను గెలిపించాలని చెప్పేసి ప్రజల్ని అయితే అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయ్యతో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.